హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రసాదాల వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నాం కదా, ఈరోజు మన వీడియో లడ్డు. చాలా ఈజీగా టేస్టీగా ఈ రెసిపీ నేను చెప్పిన ప్రకారం చేశారంటే లడ్డు చేయడం చాలా ఈజీ అనుకుంటారు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా శనగపిండి తీసుకుంటున్నాను. శనగపిండిని జారుడుగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం గడ్డకట్టకుండా చిటికడంతా ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని మిక్స్ చేస్తూ ఉందాము. విస్కర్లో కలుపుకుంటే మనకి ఇంకా బాగా వస్తుంది. నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా బాగా ఫస్ట్ మిక్స్ చేసేసి తర్వాత విస్కర్లో మిక్స్ చేసామంటే మనకి బాగా జారుడుగా వస్తుంది. మనము ప్రసాదాలు చేసేటప్పుడు ఎక్కువగా స్వీట్సే చేస్తాం కాబట్టి మన ఛానల్లో స్వీట్స్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి, ప్రసాదాలు ప్లేలిస్ట్ చూడండి. ఈ విధంగా బాగా కలిపేసుకుందాం. దీనికి కావాల్సిన థింగ్స్ శనగపిండి, నెయ్యి, చిటికెడంత ఉప్పు, చక్కెర ఇవి ఉంటే సరిపోతుంది. ముందుగా పాన్ పెట్టుకొని నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా పడుతుంది. నెయ్యి హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని ఈ విధంగా బిస్కెట్స్ లాగా వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కకు తీసేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ నెయ్యి వేసుకొని మళ్ళీ బిస్కెట్స్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు కూడా రెండు వైపులా రోస్ట్ చేసుకొని పక్కకు తీసేసుకుందాం. వీటన్నిటినీ కూడా తుంచేసుకొని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండ్ టేస్టీ. ఇప్పుడు వీటిని కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం కదా, వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక పాన్ పెట్టుకొని 1 కప్పు శనగపిండి తీసుకున్నాను కాబట్టి నేను 1.5 కప్పు దాకా షుగర్ వేసుకున్నాను. 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఎక్కువ తీపి కావాలనుకుంటే 1.5 కప్ షుగర్ వేసుకోండి, లేదంటే 1 కప్ వేసుకున్నా సరిపోతుంది. 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ అయితే చాలు. ఇలాచి దంచి వేసుకొని మరీ ముదురు పాకం కాకుండా లేత పాకం వచ్చినప్పుడే మనము ఫుడ్ కలర్ని కొద్దిగా యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ కేసరి కలర్ ఉంటే యాడ్ చేస్తున్నాను. మనం కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులోకి వేసుకుందాం. స్టవ్ ఆపేసుకుందాము. పౌడర్ అంతా వేసి 1-2 నిమిషాల తర్వాత స్టవ్ ఆపుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఈ విధంగా బాగా కలిపేసుకుని మూత పెట్టుకుందాం. 1 నిమిషం పాటు ఉంటే సరిపోతుంది. ఘీలో రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. 2 నిమిషాల పాటు పెట్టేసి దించేసుకోవడమే. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం లడ్డు షేప్స్లో లడ్డూస్ చేసేసుకోవడం చాలా ఈజీ. ఈ పండగకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి లడ్డు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే లడ్డు టేస్ట్ చేసి బాగుంది అని చెప్పారు. మరి మీకు ఎలా వస్తుందో నాకు చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.